జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి జవహర్ నగర్ లోని పలు ప్రజా సమస్యలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను విషయంలో ఆన్లైన్ ట్యాక్స్ చేయడం సంతోషం, కానీ ఈ ట్యాక్స్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అధికార టీఆర్ఎస్ నాయకులు మరియు దళారులు కుమ్మక్కై అమాయక పేద ప్రజల వద్ద 10,000-15,000 రూపాయలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఇక్కడ ఇంకోటి మిషన్ పెడితే కనెక్షన్ ఇచ్చింది మేడం, మంచి 5-6 మంత్స్ అయింది, కానీ 5,000 బిల్ ఇచ్చింది మేడం 1 మంత్. జై బీజేపీ. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకంటే జవహర్ నగర్లో ఇంటి పనులపైన స్కామ్ జరుగుతుంది, అదే విధంగా జవహర్ నగర్ వాటర్ కనెక్షన్ మిషన్ బరిదలో కనెక్షన్ ఇచ్చేదాన్ని స్కామ్ జరుగుతుందని చెప్పేసి ప్రజాదానిలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు తీసుకుంటారు, ఆన్లైన్ ట్యాక్సులు, సంతోషం. కానీ అది ఏ విధంగా ఉందంటే ఇటు ప్రజలకు నష్టం చేసే విధంగా, అటు ప్రభుత్వాన్ని చేసే విధంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, అధికారులు ప్రవర్తిస్తారు. ఏ విధంగా అంటే ఇలా జవహర్ నగర్లో ఒక ఇంటికి, ఒక 80 గజాల ఒక చిన్న రూమ్కి 10,000-15,000 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటారు, రిసిప్ట్ మాత్రం 2,000-3,000 రూపాయలు ఇస్తారు. అంటే ప్రజాధనాన్ని అధికారుల బుట్టలో, మళ్ళీ టీఆర్ఎస్ నాయకుల అధికారుల బుట్టలో వేసుకుంటా అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా ప్రజాధనాన్ని జవహర్ నగర్లో బతికేది బడు బలహీన వర్గాలు, పేదలు. ఈ చెప్పాలంటే వైఎస్ఆర్ నగర్, కార్మిక నగర్, గబ్లాల్పేట, అంబేద్కర్ నగర్, శాంతినగర్ ఇవన్నీ డంపింగ్ యార్డ్ ఆనుకొని ఉన్న ప్రాంతాలు. ఇక్కడ కూడా ఒక్కొక్కరి ద్వారా 10,000 రూపాయలు పైన వసూలు చేసి వాళ్ళకి 2,000-3,000 రూపాయలు ట్యాక్స్ రిసీప్ట్ చేయడం చాలా బాధాకరం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకటే దళాలుండ్రో, అధికారులుండ్రో, మీరు ప్రజలకు సేవ చేస్తే అందుకుండ్రు. ఈ తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ అభివృద్ధి కోసం, కానీ మీ జోబులు నింపడానికి కాదు.